కడుపులోని బరువు తాను మొయ్యలేక అడుగు తీసి అడుగేయలేక అలసి సొలసి నిలువు నా నీరసించి అడవి దారిలోన ముందుకే పోతూ కన్న తల్లి దప్ప ఈ కష్టకాలన ఇంకెవరు నన్ను ఆదుకుంటారంటూ కళ్ళల్లో ప్రాణాలు నిలబెట్టుకొని కనకగిరి పొలి మేరకు చేరి శోభనాల నిలబాయి దగ్గర అలసి కూలిపోయే మూర్చపోయిందా? అవునమ్మా. ఒక్కతే ఉన్నదా? ఎంతెవరన్నా ఉన్నారా? ఎవరూ లేరమ్మా. ఎవరూ లేరా? ఎవరూ లేకుండా ఒక్కతిందుకు వచ్చినట్టు ఏదో తప్పు చేసి తల్లిగారింటికి వస్తున్నట్టుంది. సరే నువ్వు వెళ్ళు. కొడుక దుర్గా సింగు. ఏందమ్మా అట్లా పిలుస్తావి? ఒరే దుర్గా సింగు, నీ సెల్లె మైనవతి ఊరవతల బాయికాడున్నదంట. ఒగడు లేకుండా ఒక్కతే వచ్చి ఇంటికి రాకుండా ఊరవతలున్నదంటే అదేదో నీతి తప్పిన పని చేసిందన్నమాట. దాని ముఖం చూసుడు నాకిష్టం లేదు. అది నా ఇంట్లో అడుగుపెట్టొద్దు. నా అన్న ముందట తలెత్తుకో లేకుండా చేసిన దాన్ని నరికి పోగులు పెట్టిరా. ఎల్లి దాన్ని సవగొట్టిరారా? మైనావతి, ఓ మైనావతి, మైనావతి. ఎట్లా ఉన్నావమ్మ సెల్లెలా, చూసి ఎన్ని రోజులాయ సెల్లెలా, కడుపు తోటి ఉన్నదానివే ఎన్ని కష్టాలొచ్చే నీకు సెల్లెలా, బావాలి కుంటొక్కదానివే వచ్చి ఈడెందుకున్నావే సెల్లెలా, తప్పేదో నువ్వు చేసినావని తల్లి నిన్ను చంపిరమ్మంది సెల్లెలా, అయ్యో నాదేమి కర్మాయ సెల్లెలా, నేనెట్లా చంపను సెల్లెలా. చెప్పను
పదార్థం ఎక్కడ పొందను. కడుపులో దాచుకోవలసిన కన్న తల్లి ఇంత కనికరం లేకుండా నిందేసినాక నా ఈ బతికెందుకన్నా. అంత మాటనకురా, గాచారం బాగా లేనప్పుడు మనల్లే మనకు పగులెంటారు. తొందరపడకు చెల్లి, ఎల్లకాలం చీకటి ఉంటాదిరా, ఎలుగురాదా. సందమామకు కూడా గానం పడుతుంది, అదెంతసేపు ఉంటుందిరా. రంది పడుకు చెల్లి, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, అన్నెం పుణ్యం దేవుడెరుగు. నా మాట వీడికేం చెల్లిపోదు. అమ్మకు నచ్చదెక్కి నేను నీతానికి తీసుకొస్తా. ఇంకేమనకురా, ఈ అన్న మీద నీకేమాత్రం ప్రేమున్నా, వెళ్ళిపో చెల్లి, వెళ్ళిపోరా. కూలిపోతానంటుందని కుమిలిపోతూ మైనావతి గూడులేని పక్షిలాగా దారి తెన్ను లేక పాపం అడవి దారి పట్టుకొని కొన ఊపిరితోని తాను కొల్లపురికి చేరుకొని నడువలేక భోగమొల్ల ఇంటి అరుగు మీద పాపం ఒరిగిపోయి తల్లడిల్లుతుంది. అయ్యో అయ్యో అయ్యో, ఎవరమ్మా నువ్వు? ఒసే మంగమ్మ, జరబట్టే. ఎవలో పాపం నొప్పులతో బాధపడుతుంది. మంగమ్మ, నువ్వు పోయి మంత్రసాని కొండమని ఎంత పెట్టుకొని రాపోయే. మగపోరడు పుట్టిండు, రాణి నీలావతమ్మకు నొప్పులు ఎక్కువైనాయని కబురొచ్చింది. నేనక్కడ కాన్పు చేసొచ్చి పోరగానికి తానం పోస్తా. ఎందిరా, నీ పక్కకు మసిబొగ్గును పెడితే అదే నీకంటే తెల్లగనిపించేటట్టుంది. చీచి అమ్మా, దేవుడు ఒక్కొక్కసారి భలే గమ్మత్తి చేస్తాడమ్మా. ఏం చేశాడే? గా భోగన్ రంగసానింట్లో యువతో దిక్కు మొక్కు లేని అనాథకు ఇంతకు ముందే కాన్పు చేసొచ్చినమ్మా. దానికి నీ లెక్కనే కొడుకు పుట్టిండు. కానీ ఆ పోరడు ఎంత సక్కదనంగుండో తెలుసా అమ్మా?
ఇన్ని కాన్పులు చేసిన నాకే ఆ పోరగాన్ని ఎత్తుకొచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. ఇక నువ్వు చూస్తే మారానివి, నీ కడుపులేమో ఇసొంటి కొడుకు పుట్టిండు. ఆ పోరడు అంత బాగున్నాడే. ఏం చెప్పాలమ్మా, చూడ నీకి కండ్లు, చెప్ప నీకి మాటలు చాలే. ఆడు నీలాంటి రాణుల కడుపులో పుట్టాల్సినోడమ్మా. కొండమ్మా ఇట్లా రాయే. కాశపడి కొండమ్మా సంటి పోరల్ని మార్చేసి మైనావతి కన్న కొడుకును రాణి ఒడిలోన పడవేసి ధనము తీసుకొని కొండమ్మా తన ఇంటికి తానెల్లంగా తన పక్కలో ఉన్న బాలుణ్ణి చూసి మైనావతి మురిసిపోయింది. కాలమాడుతున్న వింత నాటకంతో కొడుకులు కన్న తల్లు నాకు దూరమై పెరుగుతున్నారు. ముకాశపడి కొండమ్మా సంటి పోరల్ని మార్చేసి మైనావతి కన్న కొడుకును రాణి ఒడిలోన పడవేసే రాణి లీలావతి కనని కొడుకుకు ముత్యపు సింగనే పేరును పెట్టుకొని మురి పెంగ తాను పెంచుకుంటూ ఉన్నది. ఇంతింత పోరడు పెద్దోడైతూ అన్ని విద్యల్ని నేర్చుకొని పదహారేళ్ళ యువకుడై వీరుడిగా తానెదిగిండు. భోగమోళ్ళింట్లా పనులే చేస్తూ మైనవతి రాణి కొడుకునే తన పనులల్లో ఆసరగా వాడుకుంటూ ఉన్నది. లీలావతి. ఏమిటి ప్రభు, ఇలా వచ్చారు? ఏమీ లేదు లీలావతి, మన ముత్యప్ సింగు యుక్త వయసుకు వచ్చింది. అన్ని విద్యల్లో ఆరితేరి ప్రయోజకుడయ్యింది. అందుకే ఇక ఆలస్యం చేయకుండా బాబుకు వివాహం జరిపించి ఈ రాజ్యానికి పట్టాభిషక్తిని చేద్దామనుకుంటున్నాను. నీవేమంటావు లీలావతి? ఇంత శుభవార్త చెప్పాక కాదంటానా ప్రభు? నీ ఇష్టమే నా ఇష్టం. సరే లీలావతి, మరి నేను వేద పండితుల్ని పిలిపించి ముఖ్య పుసిన గ్రహ బలాలను తెలుసుకుంటాను.
ఎట్టేటి బాధలను ఇక ముందే నడుపడొద్దని కన్న వాళ్ళనే వదులుకొని వేరు కాపురం పెట్టాను. నన్ను నమ్మిన దానవని నీ నమ్మకాన్ని గెలిపించ రాజు కొడుకునైనా గాని కోమటింట్ల పని చేశాను. నువ్వే ప్రాణం అనుకుంటినేమైనావతి నీ ధ్యానంలో బతుకీర్చుతుంటినా సతీ. నువ్వు లేని నాడంత శూన్యమేనమ్మా ఒక్కసారి అయినా కంటికి కానరావమ్మా. నువ్వు లేక నేను సాధించేది ఏమిటమ్మా. అయ్యో మైనావతి ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో. అయ్యో నా మైనావతి ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో. నా రాక కొరకు నువ్వు ఎదురు చూస్తుంటావని ఆశతో మన ఇంటి తలుపుని తడితే. అయ్యో మైనావతి. నాయన అంత కోపంగా పోతున్నావు. నీకు అవసరమా ముసలిదాన? అవసరమని కాదు, ఈ ఉరుకులు పరుగులు కన్నతల్లి మైనావతితో నీ కోరిక తీర్చుకోవడానికేనా?